పుట్ట మహేష్ గారు అలాగే ఆరుమూరు సునీల్ గారు పోటీ చేస్తారు కదా ఇక్కడ ఈ పోలవరం నుంచి. ఎవరు అంటే ఎవరికి ఎక్కువ మెజారిటీ రావచ్చు అనుకుంటారు, ఎవరు గెలిస్తే ఇక్కడ పార్లమెంట్ బాగుపడుతుంది అనుకుంటున్నారు? పుట్ట మహేష్ గారు గెలిస్తేనే పార్లమెంట్లో మాకు అన్ని పనులు అవకాశం కలుగుద్ది. ఒకటే, ఎమ్మెల్యే గారు సిరిబాలరాజు గారు కూడా గెలవాల, గెలిస్తేనే ఎంపీ గారు పైన గెలిస్తేనే మాకు సిరిబాలరాజు గారు మాకు పోలవరం విషయంలో పనులు చేసి పెడతారు. దానికి తోడు మాకు కేంద్రం సపోర్ట్ కూడా బాగా కావాలి. కేంద్రం సపోర్ట్ కావాలంటే ఆయన ఆధ్వర్యంలో పోలవరం, జగన్ గారు ఉన్నప్పుడు పోలవరానికి ప్రాజెక్టు గురించి ఏమి చేయలేకపోయారు. చేసినట్టయితే ఇవాళ ప్రజలు చాలా ఇదిగా ఉంది. అయితే జగన్మోహన్ గారిని తిట్టిన వారే కానీ తిట్టిన వారు లేరు. ఒకటే, రెండోది మాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మా ఎమ్మెల్యే గారు సిరిబాలరాజు గారు ఎంపీ గారు పుట్ట మహేష్ గారు గెలవాలి, గెలిస్తేనే మా కార్యక్రమాలన్నీ అభివృద్ధిలో సాగుతాయి. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్ అలాగే కారుమూరు సునీల్ పొడి చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? పుట్ట మహేష్ గారు ఉత్సాహవంతుడు, తెలివితేటలు ఉన్నవారు, మంచి మెజార్టీతో గెలిపిస్తాం అతన్ని. మన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సిద్ధమంటారు, దేనికి సిద్ధమండి? అభివృద్ధులు దెంగబెట్టినందుకు సిద్ధమా? పోలవరం ఆపినందుకు సిద్ధమా? రోడ్లు చేయనందుకు సిద్ధమా? దేనికి సిద్ధం కాదండి. అభివృద్ధులు పోయింది, పోలవరం పోయింది, సంక్షేమం పోయింది, ఇంటికి 10,000 ఇచ్చి సిద్ధం సిద్ధం అంటే దేనికి సిద్ధం? పారిపోవటానికి సిద్ధం. జూన్ 4 రెడీగా ఉండమని అండి. థ్యాంక్స్ అండి. ఏలూరు పార్లమెంట్కి సంబంధించి పుట్ట మహేష్ కారుమూరు సునీల్ పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? మన పోలవరం నియోజకవర్గం నుంచి, ఏలూరు పార్లమెంట్ దగ్గర నుంచి మన పుట్ట మహేష్ గారు మన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలవాలని మొత్తం మన ఏలూరు పార్లమెంట్ మొత్తం కోరుకుంటుంది, ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రాయంగానే ఫస్ట్ ఇప్పుడు బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా ఇబ్బందిగా ఉన్న నియోజకవర్గం ఏదంటే పోలవరం. ఇది పోలవరం, పోలవరం నిర్వహితులు వీళ్ళందరూ జగన్ వల్ల చాలా కోల్పోయారు. ఇల్లు లేకుండా వరదల కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందుగా పుట్ట మహేష్ గారు రాగానే ముందు వాళ్ళ సమస్యలు తీర్చి ముందు పోలవరానికి న్యాయం చేస్తానన్నారు. ఒక పోలవరానికి కాదు, ఇక్కడ ఉన్న నియోజకవర్గాలు అన్ని, ఆయన ఉన్న నియోజకవర్గాలు అన్ని విధాలా మొత్తం డెవలప్ చేసి కుర్రవాళ్ళకి ఉద్యోగాల నుంచి మొత్తం రోడ్ల సమస్యలు అన్నీ పరిష్కరించాలన్నారు కేంద్రం నుంచి. ఆయన గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ముఖ్యంగా పేదవాళ్ళ సమస్యలు అన్నీ కూడా మహేష్ గారు ప్రతి ఒక్కరికి తీరుస్తానని హామీ ఇచ్చారు. పోలవరంలో డెవలప్ చేయడానికి ముందుండాలన్నలో ఫస్ట్ ఉన్న వ్యక్తి ఆయన. ఆయన గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. గెలవాలని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆయనకే మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరు ఆయన గెలుపు ఆటలో ఉన్నారు అని కోరుకున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ 5 ఏళ్ల పాలనలో ఒక్క డెవలప్మెంట్ కూడా చేయలేదు. ప్రత్యేక హోదా అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు, రోడ్లు అన్నాడు, ఎక్కడ చూసినా కానీ ఏవో చిన్న చిన్న పథకాలు ఇచ్చారు కానీ ఆ డెవలప్మెంట్ అనేది లేదు. ఆయన వల్ల చాలామంది అంతకుముందు పాలనలో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి అందరూ వలసలు వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ జగన్ వల్ల మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక కార్మికులు అంటే ప్రతి కూలీలకు కూడా తీరని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ మళ్ళీ సక్రమంగా జరిగి అందరం మనం బాగుండి మన వాళ్ళు పక్క రాష్ట్రం వెళ్ళకుండా మన దగ్గరే ఉండి అన్నీ బాగా చేసుకోవాలంటే మన చంద్రబాబు గారిని సీఎం చేసుకోవాలి, అలాగే పుట్ట మహేష్ గారిని ఎంపీగా గెలిపించుకొని మన పోలవరాన్ని మన ఆంధ్రప్రదేశ్ని అన్నీ కూడా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మన జనసేన అభ్యర్థి సిరిబాలరాజు గారు కూడా ఇక్కడ డెవలప్ చేస్తానని మాటిచ్చారు. ఎంపీ గారి ద్వారా వల్ల ఈయన కూడా ఆయన ఎన్హమాలుండి మనం డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాం.